యోబు గ్రంథము 22వ అధ్యాయము. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా? కారు. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు. నీవి నీతిమంతుడవై ఉండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా? నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా? ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించిన నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా? నీ చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? ఏమీయు ఇయ్యకయే నీ సోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి, వస్త్రహీనుల బట్టలను తీసుకొంటివి, దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్ళియవైతివి, ఆకలి కొనిన వానికి అన్నము పెట్టకపోతివి. బాహుబలము గల మనుష్యునికే భూమి ప్రాప్తించును, ఘనుడని ఎంచబడిన వాడు దానిలో నివసించును. విధవరాన్రను వట్టి చేతులతో పంపివేసితివి, తండ్రి లేని వారి చేతులు విరగొట్టితివి. కావుననే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవి, ఆకస్మిక భయము నిన్ను బెదిరించుచున్నది. నిన్ను చిక్కించుకొన్న అంధకారమును నీవు చూచుటలేదా? నిన్ను ముంచబోవు ప్రళయ జలములను నీవు చూచుటలేదా? దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగానున్నవి. దేవునికి ఏమి తెలియను? గాఢంధకారములో నుండి ఆయన న్యాయము కనుగొనునా? గాఢమైన మేఘములు ఆయనకు చాటుగానున్నవి, ఆయన చూడలేదు. ఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు. పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా? వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరి. వారి పునాదులు జల ప్రవాహము వలె కొట్టుకొని పోయెను. ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపినను, మా యొద్ద నుండి తొలగిపోమ్మనియు సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో అందురు. భక్తిహీనుల ఆలోచన నాకు దూరమయ్యుండునుగాక. మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియు వారి సంపదను అగ్ని కాల్చివేసననియూ పలుకుచు నీతిమంతులు దాన్ని చూచి సంతోషించుదురు. నిర్దోషులు వారిని హేళన చేయుదురు. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. మంటిలో నీ బంగారమును, ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తుని అందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి నాలకించును. నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు, మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు. వినయము గల వానిని ఆయన రక్షించును, నిర్దోషి కాని వానినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును.